హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ముందుగా మన సుమన్ టీవీ మనీ మంత్ర ప్రేక్షకులకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. రీజన్ ఏంటంటే, చాలా తక్కువ టైంలోనే నన్ను బాగా రిసీవ్ చేసుకుని మీరందరూ కూడా చాలా సోషల్గా మీరు ఈ మార్కెట్ మీద ఉన్న డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం, అట్ ద సేమ్ టైమ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అని అడిగి మరి అందరూ కూడా అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అట్ ద సేమ్ టైం ఏదైతే బిగినర్స్కి ఉండవలసిన డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా మీరు అందరూ కూడా అడుగుతున్నారు. అట్లు మెజారిటీ మెంబర్స్ ఏదైతే అడిగారో వాటిని నేను మీకు చెప్పడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా అందరూ అడిగింది ఏంటంటే, సార్ మీరు చెప్పడం వల్ల మాకు స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మాకు భవిష్యత్ అవసరాలకి బాగా ఉపయోగపడతాయి, మేము కూడా ఈ కంపెనీస్ యొక్క లాభాల్లో లాభం తీసుకోవడానికి అర్హులం అవుతాం అన్న విషయం అయితే మాకు బాగా తెలుస్తుంది. మాకు కళ్ళ ముందు తెలిసిన మంచి కంపెనీస్లో కూడా మేము ఇన్వెస్ట్ చేసుకోలేకపోయాం, ఇప్పుడు వరకును ఇక నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటున్నాము, ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం, మీరు చెప్పిన రెండు మూడు స్టాక్స్లో పెట్టాము ఆల్రెడీ, కానీ మాకేంటంటే ఇది ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాం ఇంకాను. ఎందుకంటే రోజు వార్తలు అయిన తర్వాత సెన్సెక్స్ నిఫ్టీ అనేసి చాలా పెద్ద పెద్ద బోర్డులతో వస్తూ ఉంటుంది, సెన్సెక్స్ ఇక్కడ నుంచి పడిపోయింది, లేకపోతే నిఫ్టీ ఆకాశానికి ఎగిరింది అంటారు. మాకేమీ అర్థం అవ్వట్లేదు సార్, నిఫ్టీ ఏంటి సార్, సెన్సెక్స్ ఏంటి సార్ అని. కానీ యాక్చువల్గా బిగినింగ్ స్టేజ్లో అందరికీ కామన్గా వచ్చే డౌట్స్ ఇవన్నీ కూడాను. కాకపోతే మీరు ఎర్లీ స్టేజ్లో ఇలాంటివన్నీ తెలుసుకుంటే మీకు లాంగ్ రన్లోను చక్కగా ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మార్కెట్లో వచ్చే న్యూస్ ఏది ఏ న్యూస్ ఉన్నప్పుడు కూడా ఆ ఒడిదుడుకులకి ఏమీ మనం రియాక్ట్ అవ్వకుండా మనం ఎలాగ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి అన్నవి మీకు బాగా తెలుసుకోగలిగితే ఈ మార్కెట్ నుంచి అద్భుతమైన ప్రాఫిట్స్ని తీసుకోవచ్చు. ముందుగా యాక్చువల్గా సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాం. సెన్సెక్స్ అన్నది ఒక ఇండెక్స్ ఆఫ్ బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఇండెక్స్ అది. యాక్చువల్గా ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అని అంటే, అందులో ఉన్నటువంటి 4,000 స్టాక్లు 5,000 స్టాక్ల గురించి మొత్తం అన్నింటి గురించి, సార్ ఇది పెరిగిందా తగ్గిందా అది పెరిగింది తగ్గింది అని ఆ 5,000 స్టాక్ల గురించి మనం చెప్పలేం కాబట్టి, ఒక ఇండెక్స్ని బిఎస్సి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక ఇండెక్స్ సెన్సెక్స్. ఆ సెన్సెక్స్లోను 30 స్టాక్స్ ఉంటాయి, అన్ని సెక్టార్లకు సంబంధించిన సుమారుగా ఒక 18 సెక్టార్స్ సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా అందులో ఉన్న ఆ సెక్టార్లో ఉన్న టాప్ స్టాక్స్ని తీసుకుని ఒక 30 స్టాక్స్ని కలిపి దాని యొక్క యావరేజ్ అమౌంట్ తోటి ఆ సెన్సెక్స్ అన్నది నడుస్తూ ఉంటుంది. ఆ సెన్సెక్స్ ఇప్పుడు సుమారుగా 49,000-50,000 మధ్యలో ఉన్నది, అది ఒక 500 పాయింట్లు పెరిగింది. అందులో సెన్సెక్స్ ఇవాళ 500 పాయింట్లు లాభ పడింది. అంటే 500 లాభ పడిందంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా లాభాల్లో నడుస్తున్నాయి అండి యొక్క. అదేవిధంగా సెన్సెక్స్ ఇవాళ 1,000 పాయింట్లు సుమారుగా 1,000 పాయింట్లు నష్టపోయిందంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్నీ కూడా ఎంతో కొంత నష్టానికి గురైంది అని మనం దాన్ని బట్టి ఒక ఇండికేషన్. అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, బిఎస్సిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది సెన్సెక్స్ అన్నది. అదేవిధంగా నిఫ్టీ ప్రతిరోజు కూడా నిఫ్టీ 50 అని పడుతూ ఉంటుంది ఎన్ఎస్సి స్టాక్స్లో. ఎన్ఎస్సి స్టాక్స్ని రిప్రజెంట్ చేసేది నిఫ్టీ, అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ ఆఫ్ 50 స్టాక్స్. ఎన్ఎస్ నిఫ్టీ అంటే ఎన్ఐఎఫ్టీవై, నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ ఆఫ్ 50 స్టాక్స్. దీంట్లోనూ సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉన్నట్టుగా ఇందులో 50 స్టాక్స్ కలిపి ఒక యావరేజ్ ఫిగర్ తోటి ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, ఎన్ఎస్సి యొక్క ఇండెక్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న 50 స్టాక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నటువంటి లీడర్స్ని ఇందులోనూ నిఫ్టీలో ఉన్నాయన్నీ కూడా. ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి ఒక 12 బ్యాంక్స్ని కలిపి ఒక ఆబ్జెక్ట్ని తీసుకుని బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్లోనూ చాలా హెవీగా ట్రేడ్ అవుతుంటాయి, వీటిని డెరివేటివ్స్ అంటారు. ఈ మెయిన్ డైరెక్ట్ ప్రొడక్ట్స్ కాదు కాబట్టి, డెరైవ్డ్ ఫ్రమ్ దట్ మెయిన్ ప్రొడక్ట్స్ కాబట్టి వీటిని డెరివేటివ్స్ అంటారు. మనం ఏదైతే స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకుని నిఫ్టీ 50లో పెట్టామో ఆ నిఫ్టీ 50 స్టాక్స్ మొత్తం ఇండియన్ మార్కెట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది, కాబట్టి నిఫ్టీకి అంత వెయిటేజ్ ఉంటుంది. ఆ నిఫ్టీలో 50 స్టాక్స్ని ఏదన్నా నష్టపోతే, నిఫ్టీ ఒక 50 పాయింట్లు నష్టపోతే ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50 కంపెనీస్లో కూడా ఎంతో కొంత నష్టం జరిగిందని మనకు అర్థమవుతుంది. అంటే ఈ రెండు ఇండెక్స్లు కూడా, ఒకటి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రిప్రజెంట్ చేస్తుంది, ఇంకోటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఇండియాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లు రెండు కూడా ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఈ రెండు కూడా ఏ విధంగా ఈరోజు మార్కెట్ జరిగినాయి అన్నది అన్ని వార్తల్లో చెప్తారు కాబట్టి, వాటి యొక్క రిప్రజెంటేషన్ ఏదైతే ఇండెక్స్లు ఉన్నాయో అవి మనకి రోజు వార్తల్లో కనపడుతూ ఉంటాయి. అంతే తప్ప మనం నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని మనం రెగ్యులర్గా ఇన్వెస్టర్స్ దాన్ని పడిపోయినా దాన్ని పెరిగినా దాన్ని చూసి మనం కంగారు పడవలసిన అవసరం అయితే ఏ ఉండదు. కానీ నిఫ్టీ గురించి సెన్సెక్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అదేవిధంగా మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటామో మనం కూడా టాప్ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం. ఎందుకంటే చాలామంది
ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళు ట్రేడింగ్ చేసి నష్టపోతారు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినా మేము నష్టపోయాం సార్ అంటే అవి టాప్ కంపెనీస్లో కాకుండా ఎవరో ఏదో చెప్తే అవి నమ్మి పెట్టిన కంపెనీస్ అవన్నీ కూడా. కానీ మనకి స్టాక్స్ అన్నీ కూడా నిఫ్టీ 50లో ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అందులోనూ హెవీ వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి. ఆ నిఫ్టీ 50లో కూడా స్టాక్స్ వెయిటేజ్ ఉంటుంది. ఆ వెయిటేజ్ ప్రకారం ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు దీంట్లోనూ మంచి వెయిటేజ్ ఉన్న స్టాకు. అదే రిలయన్స్ కూడా మంచి వెయిటేజ్ ఉన్న స్టాకు. అదేవిధంగా హెచ్డిఎఫ్సి లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ ఇవ్వడంలో దాంట్లో హెచ్డిఎఫ్సి లిమిటెడ్ చాలా అద్భుతమైనటువంటి లాభాలను ఇస్తూ ముందుకు నడుస్తున్నటువంటి కంపెనీ. అదేవిధంగా ఐటీసీ కూడా మంచి వెయిటేజ్ ఉన్న కంపెనీ. అదేవిధంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా నిఫ్టీ 50లో వెయిటేజ్ ఉన్న కంపెనీస్. ఈ వెయిటేజ్ ఉన్న కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ నిఫ్టీ 50లో ఏదైతే మార్కెట్ పెరిగినప్పుడల్లా మంద కూడా పెరుగుతూ ఉంటుంది, మార్కెట్ తగ్గినప్పుడల్లా తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ తగ్గినప్పుడు ఇది డౌన్ ట్రెండ్ పార్టిసిపేట్ చేసినా మార్కెట్ పెరిగినప్పుడు అంతకన్నా ఎక్కువగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాయి. అదే మనం తెలిసి స్టాక్స్ ఏదన్నా పెన్నీ స్టాక్స్ ఏదైనా కొనుక్కుంటే అవి అందులో మనం కొనుక్కున్న 10 ఏదో 1-2 పెర్ఫామ్ చేయొచ్చు, కనమ ఏడిఎం స్టాకులో మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఆ టాప్ స్టాక్స్లోను అంటే ఒక ట్రాక్ రికార్డు చూసుకుంటే ఆ ట్రాక్ రికార్డ్ ప్రకారం మంచి స్టాక్స్లో మనకు ఒక 4-5 సంవత్సరాల నుంచి ప్రాఫిటబుల్గా ఉన్నదా, దాని యొక్క ప్రొడక్టివిటీ ఎలా ఉన్నది, దాని సేల్ ఎలా ఉంది, దాని గ్రోత్ ఎలా ఉంది, ఇలాంటి స్టాక్స్లో చూసుకుని మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. చాలామంది అడుగుతుంటారు సార్ నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటారు కదా అందరూ, ఆ నిఫ్టీ ట్రేడింగ్ ఎలా సార్ అని. కాకపోతే ఇక్కడ నా యొక్క సలహా ఏంటంటే ఇనీషియల్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఇన్వెస్ట్మెంట్ రైట్ స్టాక్స్లో రైట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ట్రేడింగ్లో కూడా రానటువంటి అద్భుతమైనటువంటి అమౌంట్ ఇందులో వచ్చే అవకాశం ఉంది. ట్రేడింగ్లో మీరు లాభాలు సాధించాలంటే ఖచ్చితంగా దాని మీద ఎంతో కొంత ఎక్స్పర్టైజేషన్ కావాలి. మీకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం ట్రేడింగ్లో మాత్రం డబ్బులైతే రావు, అదైతే మాత్రం వాస్తవం. కాబట్టి మీరు ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఏ విధంగా లాభాలు వస్తాయి, దాని యొక్క ఫ్రూట్స్ని ఏ విధంగా ఎంజాయ్ చేయాలన్నది ముందు తెలుసుకోగలిగితే, దాంట్లో ఇన్వెస్ట్మెంట్లో ఉన్న బ్యూటీని మీరు కానీ గ్రహించగలిగితే, అప్పుడు తర్వాత మీకు దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, మీకున్న టైంను బట్టి, మీరు నేర్చుకునే మీరు గ్రహించే శక్తిని బట్టి మీరు ఆటోమేటిక్గా ట్రేడింగ్ వైపుకి వెళ్ళినా సరే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ముందుగానే ఎంట్రీ అవ్వడం, ఈ మార్కెట్ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఎవరికన్నా వచ్చినా, బ్యాడ్ గురించి ఏమైనా మాట్లాడినా, వాళ్ళు ఈ మార్కెట్లో రైట్ వేలో ఎంట్రీ అవ్వక ఒక రాంగ్ అప్రోచ్ ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చినటువంటి 200,000 రూపాయలని ఇక్కడ హెడ్ అండ్ టాస్ గేమ్ కింద అంటే తెలిసి తెలియనటువంటి కొన్ని ప్రొడక్ట్స్ని ట్రేడ్ చేయడం వల్ల వాళ్ళు నష్టపోవడం వల్ల మనకు వచ్చే ఆ రిజల్ట్ని మొత్తం మార్కెట్ కాపాదించి స్టాక్ మార్కెట్లో నష్టాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, అని చెప్తూ ఉంటారు. ఈ నష్టాలు చవిచూసిన వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ లేకపోవడం వల్లే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని నష్టపోయిన వాళ్ళు. కాబట్టి మనం ఇక్కడ ప్రధానంగా గ్రహించవలసింది ఏంటంటే మార్కెట్లో ఏ నాయిస్ ఉన్నప్పటికీ కూడా, టీవీలో ఏ నాయిస్ ఉన్నప్పటికీ కూడా, పేపర్లో ఏ నాయిస్ ఉన్నప్పటికీ కూడా, బయట మార్కెట్లో కూడా ఏ నాయిస్ ఉన్నప్పటికీ కూడా, మనం రైట్ స్టాక్స్లో మంచి స్టాక్స్లో మన ఫ్రంట్ లైన్ స్టాక్స్లో మన నిఫ్టీ 50లో ఉన్నటువంటి గుడ్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనకు అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి ఈ మార్కెట్కి మించినటువంటి ప్లాట్ఫామ్ మరొకటి కనిపించదు. థ్యాంక్ యూ.